నమస్కారం. లియో డివోషనల్కి స్వాగతం. నేను మీ కృష్ణవేణి. మన ప్రగతికి మెట్లు వేసింది ఆ ప్రకృతి మాతే. అలాంటి ప్రకృతి ఓ అందమైన ఆకృతిలో ప్రగతి సుధామలో కనిపిస్తుంది. ఇక్కడ ఓ ఆధ్యాత్మిక నందనవనాన్ని ప్రగతి గ్రూప్ చైర్మన్ జీబీకే రావు గారు తీర్చిదిద్దారు. మనిషి జీవితం మీద గ్రహాలు చూపే ప్రభావం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. అలా నవగ్రహాలకు కూడా ఓ నందనవనం ఇక్కడ ఉంది. 9 గ్రహాలకు సంబంధించిన 9 చెట్లతో ఈ నవగ్రహవనాన్ని ఏర్పాటు చేశారు ఆయన. ఆ ప్రకృతిలోకి వెళ్లే ముందు మన భారతీయత ప్రత్యేకత తెలుసుకుందాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ చెబితే దాన్ని తన చేతలతో చూపించడంలో నేర్పరి సత్యవాణి గారు. భారతీయతనే తన ఊపిరిగా పెట్టుకొని భారతీయం సత్యవాణిగా పేరును సార్థకం చేసుకుంటున్నారు ఆమె. ఈ నవగ్రహ వనంలో మంగళవారం కుజుడికి సంబంధించిన వృక్షమేమిటో, దాని ప్రత్యేకత ఏమిటో జీబీకే రావు గారు భారతీయం సత్యవాణి గారుల నుంచి తెలుసుకుందాం. వనాలంటూ చెప్పారు. అడవులు వేరు, త్రిమూర్తి వనం, పంచవటి వనం. ఇక్కడ చూడగానే నాకు కుజగ్రహం, చంద్ర చెట్టు అని చెప్పారు. మీరు మంచి ఇక్కడ సంరక్షణ, మీరు మంచి ప్లేస్కు కూర్చున్నారు. మన యొక్క భారతదేశ సంస్కృతిలో ఈ వనాలంటే, ఈ ఒక్క చెట్టు గురించి నేర్చుకుంటే మీరు మనం ఎంత అధోగతిలో దుర్గతిలో ఎందుకు పడిపోయామనే దాంట్లో ఈ దీని యొక్క వృత్తాంతం తెలియపోవటం వలన మనం ఈ నరకానికి, ఈ కలియుగంలో ఒక పశువులుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాం అనేది తెలిసిపోతుంది. ఈ ఒక్క చెట్టు గురించి మనం విశ్లేషంగా చెప్పుకుందాం. చెప్పండి. ఇది చంద్ర, దాన్ని ఖదిర, హిందీలో ఖదిర, అదే బొటానికల్ నేమ్లో అకేషియా కటాచు. కటాచు అంటే మనం తాంబూలం అనేది మనకి అది సర్వ సాధారణం. మీ ఇంటికి వచ్చిన దాంట్లో తాంబూలంలో కాచు కత్త అని ఇవన్నీ అది దీని నుంచే చేస్తారు. ఈ ఆకు ఈ దీని నుంచే వచ్చాయి. అవును. అట్లాగే మీకు మజ్జి చేసుకునే కవం చంద్ర, చంద్రకర్ర నల్లగా ఉంటుంది. బరు మజ్జిగ దీంతోనే చేసుకోవాలి. దీని యొక్క ఔషధి అంత అద్భుతమైంది. మనం కవంలో తిప్పుతున్నప్పుడు దాని నుంచి ఔషధ గుణం దీంట్లో వస్తుంది. మన యొక్క డిస్కవరీస్ అన్నీ కూడా భారతదేశంలోనే జరిగిన కారణం ఏంటంటే ఇలాంటి ఆహార పానీయాల్లో అవే కాకుండా వాటిని మనం ఏ విధమైన అంటే మనం పచ్చడి చేసుకునే బండ, రోకలి, రోకలి కూడా దీంతోనే, పచ్చడి బండ కూడా దీంతోనే. మీరు ఏదైనా వంటకు సంబంధించింది వాడుకోవాల్సిన వుడ్ ఇది ఒకటి. దీని తర్వాత చాలా ఉండయి. ఇది నంబర్ వన్. అలాగే మీకు మజ్జిగ చేసుకునే కవం దగ్గర నుంచి రోకలి, పచ్చడి బండ కాకుండా పల్లెటూళ్ళలో మంచినీళ్ళు తాగడానికి వస్తులు వచ్చే కాలువల నుంచి అనేక రకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, అట్లాగే వైరస్లు అనేక రకాల తాగటానికి అర్హత కాదు. కానీ చెరువు మధ్యలో 2 కట్టెలు పెట్టేవాళ్ళు, అప్పుడు అర్హత. ఈ చండ్ర చెట్టు, ఈ చండ్ర ఒకటి ఆమ్ల, ఆమ్ల అంటే ఇప్పుడు కార్తీక మాసంలో మన ఉసిరిక చెట్టు ఏదైతే మనం లక్ష్మీనారాయణ అంటారో ఈ 2 కట్టెలు పెట్టగానే ఆ వాటర్ గెట్స్ ప్యూరిఫైస్. ఎస్, నిజమే. మీరు అంటుంటే గుర్తొస్తుంది. పూర్వం మా పల్లెటూళ్ళలో చెరువుల్లో 2 ఉంటాయి, కానీ ఆ 2 ఏమిటని చెప్పిన నాదు లేదు. అది తెలియదు. సో ఇలాంటి దీన్ని మనం ఎక్కడైతే మనం ఇల్లు కానీ ఫ్యాక్టరీలు కానీ మనం శంకుస్థాపన అంటాం, శంకుస్థాపనలో దీన్ని కట్టే దాంట్లో పెడతారు. ఇది ఉండాలి. ఇంకో రావు గారు, ఇప్పుడు మనం వివాహాలు చేసుకునేటప్పుడు నాకు చిన్న మా అందరికి పెళ్లిళ్ళు చేసినప్పుడు తాటాకు పందిరి వేసే ముందుగా ఒక గుంజ పాతేవారు. ఎందుకు పాతేవారని పెద్దవాళ్ళని అడిగితే ఏమైనా గబుక్కున వర్షాలు వచ్చినా తుఫాను వచ్చినా ఏదైనా పిడుగులు పడకుండా ఆపుతుంది ఈ కర్ర అని చెప్పేవారు నాన్నగారు. దీంట్లో మన మోదుగ చెట్టు కర్ర ఉంటుంది. మోదుగ అంటే అది తేజోలింగం, అరుణాచలేశ్వర, శివకామసుందరి మోదుగ చెట్టు, హైడ్రోజన్. ఈ మోదుగ, ఇదే మోదుగ, దీన్నే మోదిగా అంటారు. ఇది ప్రతి ఇంట్లో మీరు ఏమైనా సాధువులు సన్యాసులు వారి చేతిలో ఇది దండం పట్టుకుంటారు. ఇది చేసుకోవాలి. మోదుగుతోనే ప్రతి ఇంట్లో కూడా అది ఉండాలి. మోదుగా అనేది ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఇది ఈ కట్టె అనేది దీని యొక్క ప్రభావం, దీని యొక్క
ఇదేదో చెట్టు ఉండంగా జీవం ఉండంగా అని కాదు, ఈవెన్ వుడ్గా అయినా కూడా. రావు గారు, మాలాంటి వాళ్ళం, మామూలు గృహిణులు, మామూలు మనుషులు. నాకైతే నేను చెప్తున్నాను కదా, కరివేపాకు, వేపాకు, రావి, కొత్తిమీర, మందార, కనుక కొన్ని చెట్లు మాత్రమే మేము ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఈ చండ్ర చెట్టు అసలు చూస్తే మీరు చండ్ర చెట్టు అన్నారు తెలియదు. ఇప్పుడు మోదుగా ఆ బయట నుంచి కార్లో వెళితే కూడా ఇస్త్రాకులు చేసుకుంటాం. ఎందుకు ఇస్త్రాకులు గుర్తుపట్టలేము, మన చుట్టూనే ఉంటాయి కానీ ఇది పలానా ఔషధం మనకే తెలియదు. మన పెరట్లో ఉండే మొక్కలే మనకు తెలియదు. ఏంటంటే మనం 750 సంవత్సరాల క్రితం పునర్నవ అనేది, అది పునర్నవ. పునర్నవ అంటే మళ్ళీ మనం ఎంత బాడీలో ఆరోగ్యం నుంచి అనారోగ్య పాలైనప్పుడు ఆ తేజస్సు ఓజస్సు పోయినప్పుడు ఆ పునర్నవ తింటే మళ్ళా యవనంగా అయిపోయింది. దాని పేరు పునర్నవ. మరి అట్లాంటిది మనం కనిపిస్తుంది, ఎక్కడ పడితే కనిపిస్తుంది. తినటానికి మనం ఇది తినేది, ఇది కూర చేసుకోవచ్చు. అసలు సంస్కృత పదాలను పోగొట్టుకోవడమే దరిద్రమైంది మనకి, దౌర్భాగ్యం. అసలు అదే ఇట్లాంటివి పునర్నవ అనే పదంలోనే ఎంత అందం ఉంది, ఎంత అర్థం ఉంది చూడండి. పెద్ద అంటే అశోక, అశోక శోకము తీసేసేది. మరి ఏంటి, ఇది ఒకటే చూపిస్తారా ఇంకా మిగతా సైట్లు ఉన్నాయి కదా మీకు ఎదురుగా, మీకు పక్క ఉంటేప్పుడు ఇది సోమ, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు, అష్టదిక్పాలకులాగా మనం ఇక్కడ ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇప్పుడు మనం నాత్తున్నాం అనుకోండి, నాత్తు కుబేరస్థానం. కుబేరస్థానం అంటే మనకి రావి చెట్టు, ఏది బృహస్పతి. మన బుద్ధుడు కూడా బౌద్ధ వృక్షం అంటాం. సో అంత అద్భుతమైంది రాజు, రారాజు చెట్లలో రారాజు అంటారు మన రావి చెట్టుని. అది నార్త్న, అదే ఉత్తరం. ఉత్తరం అంటే దక్షిణం, మనం కూర్చుంది దక్షిణం. దక్షిణానికి యమస్థానం. ఇది యముడి నుంచి బయటపడాలంటే ఈ చెట్టు చాలా, మరి యముడి నుంచి అంటే రోగాలే కదా, ఈ రోగాల నుంచి బయటేసేది ఇది. అదే జ్ఞానానికి మీకు మోక్షద్వారం కూడా నార్త్. మన దక్షిణామూర్తి ఆయన ఒక్కరే దక్షిణం చూస్తూ కూర్చుంటారు. దక్షిణ చంద్ర నిప్పులు కురిపిస్తున్నాడు ఇక్కడ. యముడిని చూడగలిగేది, శాసించగలిగేది, కాలాన్ని శాసించేది ఒక భగవంతుడు మాత్రమే. సో మనం ఇట్లాంటి కుజగ్రహానికి సంబంధించి చండ్ర చెట్టు యొక్క విశేషతను మా అందరికీ తెలియజేశారు. అట్లాగే యజ్ఞానికి ఏదైతే మనం నార్త్ ఈస్ట్లో మనం ఏదైతే పెట్టామో అది బుధగ్రహం, దానికి పేరే అపామార్గ్. ఇదండి ఈ నవగ్రహ వనంలో కుజుడి వృక్షం విశేషాలు. మరో కార్యక్రమంలో మరో గ్రహానికి సంబంధించిన మొక్క విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.